ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలతో సిద్ధమవుతుంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త అయితే ఈ వార్త చూసినప్పుడు చాలా మందులు అనిపించవచ్చు అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అని కానీ తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదు అనే ఒక దృఢ నిశ్చయంతో ఒక బలమైన సంకల్పంతో భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంది అనేది ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే మొన్నటి వరకు వైసీపీ లేదంటే తెలుగుదేశం పార్టీ అంతే తప్ప మూడో పార్టీకి ఛాన్స్ ఇవ్వని పరిస్థితి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని తెలుగుదేశం పార్టీ చవి చూసిందో అంటే కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితం అయిందో మిగిలిన పార్టీలకు కూడా ఒక కొత్త కొత్త ఆలోచనలు మనం కూడా కొంచెం కష్టపడితే ఆ ఇరవై సీట్లు తెచ్చుకోలేమా మనం కూడా ఇంకొంచెం వ్యూహాత్మకంగా పొత్తులతో ముందుకెళ్తే గనక ఆ ఇరవై స్థానాలు మనకి రావా అప్పుడు ప్రతిపక్ష హోదా అంటే కనీసం సెకండ్ ప్లేస్కైనా మనం వెళ్ళకపోతావా అనే ఆలోచనలు వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆలోచన ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సిపి మీద వ్యతిరేకత ప్రజల నుంచి తీసుకొచ్చే దాంట్లో భాగంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తూ ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత తీసుకురావడంలో సక్సెస్ అయితే గనక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అధికారంలో కూర్చోవడం ఖాయం అనేది వాళ్ళ లెక్కలు వాళ్ళు వేస్తున్నారు ఇంతలో జనసేన కూడా ఎలాగో సపోర్ట్గా ఉంది కాబట్టి జనసేన భారతీయ జనతా పార్టీ కూటములు కలిసి వైఎస్ఆర్సీపీని టార్గెట్గా పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ లేదంటే తెలుగుదేశం పార్టీ ఈ రెండింటినే టార్గెట్గా పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయం అనేది ఆ పార్టీ వర్గాల ఆలోచన ఎందుకంటే ఎలాగో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రాల్లో కూడా అంటే బల బలోపేతం అయితే పూర్తిగా అంతా తమ పార్టీయే అధికారంలోకి ఉంటుంది అనేది ఎందుకంటే మిగిలిన పార్టీలతో పోలిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీకి చూసుకుంటే ప్రత్యర్థులు ఎవరంటే ముగ్గురు వైసీపీ జనసేన భారతీయ జనతా పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థులు ఎవరంటే ముగ్గురు జనసేన అలాగే బీజేపీ అలాగే టీడీపీ కానీ బీజేపీకి ప్రత్యర్థులు ఎవరు అంటే ఇద్దరే తెలుగుదేశం లేదంటే వైఎస్ఆర్సీపీ వైసీపీ అలాగే అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ మీద కాస్తంత యాగ్రెసివ్గా వెళితే తెలుగుదేశం పార్టీ అలాగే ఇరవై సీట్లకే పరిమితమైంది ఆల్రెడీ ఇద్దరు బయటకు వచ్చేసారు ఇంకో నలుగురు ఐదుగు బయటకు వచ్చేయాలనుకుంటున్నారు ఇక మిగిలిది రేపు పొద్దున్న ఎలక్షన్కి వచ్చేసరికి దగ్గరికి వచ్చేసరికి ఐదుగురు మిగులుతారో పది మంది మిగులుతారో కూడా గ్యారంటీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇంకొంచెం అగ్రెసివ్గా కనుక పనిచేస్తే ఇంకొంచెం ప్రజల్లోకి వెళ్ళగలిగితే అందులోకి జనసేన బలం కూడా తోడైతే యాడ్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా అధికారంలో రావడం ఖాయమనే నమ్మకం అయితే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే వాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళ కొత్త రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారంట జనాల్లోకి ఎలా వెళ్ళాలి ఏంటి వైసీపీని ఎలా కొట్టాలి ఎందుకంటే వాళ్ళ టార్గెట్ కంప్లీట్గా అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మీదే పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ వైసీపీ కనుక మనం కొట్టగలిగితే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురాగలితే తెలుగుదేశం పార్టీని ఇప్పుడు పెద్దగా లెక్కలోకి వేసుకోవాలి అవసరం లేదు వైసీపీని గారు మనం టార్గెట్ చేసుకుంటే అధికారంలోకి రావడం ఖాయం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచనగా తెలుస్తుంది వాస్తవానికి ఇదంతా ఎంతవరకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్న పరిస్థితి కాకపోతే నమ్మకం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ నమ్మకమైన ఎంత ఆ నమ్మకమే ఎంత దూరమైనా తీసుకెళ్తుంది కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక నమ్మకంతో ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది అంటే ఆ పార్టీ ఆ ఆలోచన తప్పేం లేదు ఎవరికి వాళ్ళు అధికారంలోకి రావాలి అనుకుంటారు మనకు జనసేన అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఆయన సీటు కూడా గెలుచుకోలేకపోయిన పరిస్థితి వచ్చింది ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అనుకోవడంలో అసలు తప్పే లేదు కాకపోతే అది ప్రజల నిర్ణయం ఫైనల్గా డెసిషన్ ప్రజల చేతుల్లో ఉంటుంది ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా ఉంటుంది ఆ ఓట్లు వేయించుకునే పరిస్థితి లేదు మాకు భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేది ప్రజల్లో గనుక ఆ నమ్మకం వీళ్ళ ఏర్పాటు చేసుకుంటే వీళ్ళలో ఉండాల్సింది నమ్మకం కాదు ప్రజల్లో ఆ నమ్మకం కనుక చూద్దాం మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఒక కొత్త ఊపుతో ముందుకు వెళ్తుంది ఆ ఊపు ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి